ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా కష్టంగా మారిపోయింది. వివాహం అయిన తర్వాత 35-40% దంపతులకి ప్రెగ్నెన్సీ రావటానికే 2 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా పట్టేస్తూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప ప్రెగ్నెన్సీ రావటం లేదు. సరే, రాక రాకొచ్చిందని సంతోషంగా ఉంటూ ఉంటే కొంతమందికి ఆ ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని కారణాల వల్ల మిస్క్యారేజెస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మరికొంతమందికి నెలలు నిండకుండానే 7వ నెలని అట్లా పిల్లలు పుట్టేయటం, 8వ నెలని పుట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రీటర్మ్ బర్త్లు ఇట్లాంటివి ఎక్కువ మందిలో జరగటానికి కూడా ఈ రోజులు ఎక్కువ కారణాలు కనపడుతూ ఉన్నాయి. మరి ఇట్లా ఈ సంబంధమైన సమస్యలు రావటానికి కారణాలు చూస్తే సర్వికల్ ఇన్సఫిషియన్సీ అనేది తెలియచేస్తూ ఉంటారు. ఈ సర్వికల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏమిటి? అసలు ఎందుకు సర్విక్స్ ఓపెన్ అవుతుంది, ఈ లెంగ్త్ ఎందుకు తగ్గుతుంది అనే విషయం మీద మీకు కొంత అవగాహన కలిగిస్తే, ఇలాంటి అవగాహన ద్వారా కాస్త ఇలాంటి ఇబ్బందులు గర్భవతులు ఎదుర్కోకుండా ఆరోగ్యకరంగా నెలలు నిండిన తర్వాత హెల్దీగా డెలివరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా స్త్రీలకు యోని మార్గం మొదటి నుంచి సర్విక్స్ వరకు ఉన్న లెంగ్త్ని సర్వికల్ లెంగ్త్ అంటారన్నమాట. ఈ లెంగ్త్ అనేది గర్భం పెరిగే కొద్దీ కాస్త తగ్గుతూ ఉంటుంది. ఎంత ఉంటే హెల్దీ ఈ సర్వికల్ లెంగ్త్ అనేది, ఎంత తగ్గితే ప్రమాదము, దీని మీద మీకు కొంత అవగాహన. గర్భం వచ్చిన తర్వాత 11వ వారం నుంచి 14వ వారం వరకు చూస్తే ఈ సర్వికల్ లెంగ్త్ అనేది 44 mm పొడవు ఉంటుందన్నమాట. ఇట్లా ఉండటం హెల్దీ. 14వ వారం తర్వాత నుంచి ఇంకా కొంచెం నెలలు గడిచే కొద్దీ 22వ వారం నుంచి 24వ వారం గర్భం వచ్చేసరికి ఈ సర్వికల్ లెంగ్త్ అనేది 20 mm తగ్గుతుంది. ఇలా తగ్గటం మంచిది కాదు. ఎందుకంటే లెంగ్త్ తగ్గే కొద్దీ, అంటే సర్విక్స్ ఓపెన్ అవుతుంటేనే యోని మార్గం పైకి లాగబడుతుంది అన్నమాట, ఆ బరువుకి పైన ఈ లెంగ్త్ తగ్గే కొద్దీ సర్విక్స్ ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్ అవటం వల్ల మరి మిస్క్యారేజెస్ అవ్వటానికి, నెలలు నిండకుండానే బిడ్డలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి ఎంత తగ్గితే ప్రమాదం అనే విషయానికి వస్తే 36వ వారంలో కనుక చూస్తే ఈ సర్వికల్ లెంగ్త్ అనేది 25 mm కంటే తగ్గటం అనేది ప్రమాదం, మంచిది కాదు. ఎందుకంటే ఈ లెంగ్త్ 25 mm వచ్చింది, 40 mm 44 mm ఉండాల్సింది, 25కి వచ్చేసింది అనుకోండి, సర్విక్స్ ఓపెన్ అవుతుంది, ఇక డెలివరీకి మార్గం దగ్గరైపోతున్నది అనమాట. యోని మార్గం బయటికి ఇక బిడ్డ రావటానికి ఓపెన్ అయ్యి డిస్టెన్స్ తగ్గేసరికి సులభమైపోతుంది. ఇట్లా అవటానికి కారణాలు చూస్తే కొంతమందిలో బిడ్డ తలకాయ కొస్త సర్వీక్స్ దాకా అట్లా వచ్చేసి ఉండటం, బిడ్డ ఎక్కువ బరువుతో ఉండటం వల్ల కూడా కొంతమందికి ఇది ఓపెన్ అవటానికి, లెంగ్త్ తగ్గిపోవటానికి కారణాలు అయి ఉంటాయి కొంతమందికి. సహజంగా ఈ లెంగ్త్ అనేది కొంతమందికి నెలలు రాకుండానే ఎందుకు ఎక్కువ ఇట్లా అవుతుంది అనే విషయానికి వస్తే, తగ్గిపోతుంది అనే విషయానికి వస్తే ఒబీసిటీ వల్ల ఇట్లాంటిది కొంతమందిలో ఎక్కువగా జరగవచ్చు. గర్భవతులు బాగా ఒబీస్గా ఉన్నవారు గర్భవతులు అయినప్పుడు ఇలాంటి సర్వికల్ ఇన్సఫిషియన్సీ, లెంగ్త్ తగ్గిపోవటం ఒక రీజన్. అట్లాగే కొంతమందికి డెలివరీ అయిన తర్వాత సర్వీక్స్ ఓపెన్ అవుతుంది, ఆ ఓపెన్ అయిన సర్వీక్స్ మళ్ళా క్లోజ్ అవ్వాలి, కానీ క్లోజ్ అవ్వకుండా ఓపెన్గా ఉండటం వల్ల సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ పిల్లలకు మిస్క్యారేజెస్ జరగటం కానీ అట్లాగే నెలలు నిండకుండా పుట్టడానికి ఇది ఓపెన్ అవ్వకపోవటం, కొంతమందికి సర్విక్స్ ఏరియాలో కాస్త దెబ్బ తగలటం వల్ల కూడా అది వైడ్ అవుతుంది, ఈ లెంగ్త్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఇది 3వ రీజన్. కొంతమందికి పిల్లలు 3, 3.5 kg, 4 kg దాకా బిగ్ బేబీ అట్లా సైజులో వస్తారన్నమాట. అందుకని దానివల్ల కొంతమందికి ఎక్కువ సర్విక్స్ ఓపెన్ అవ్వటం, దీంతో
ఈ వ్యాజినల్ సర్వికల్ లెంగ్త్ అనేది తగ్గిపోవటం జరుగుతుంటుందన్నమాట. ఇది ఒక రీజన్. కొంతమంది స్త్రీలకు కమల పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఈ బరువుకి సర్విక్స్ ఓపెన్ అవటం, వ్యాజినల్ లెంగ్త్ తగ్గిపోవటం అనేది కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా క్యాన్సర్స్ లాంటివి వచ్చినప్పుడు వాడిన మందులు కారణంగా కొంతమందికి సర్విక్స్ ఎక్కువ ఓపెన్ అవ్వటం, లెంగ్త్ తగ్గిపోవటం అనేది ఇట్లా జరుగుతుందన్నమాట. ఇవి ఎక్కువగా కారణాలు. మరి ఇలాంటివి ఎవరికైనా ఈ లెంగ్త్ తగ్గి ఈ సర్వికల్ ఇన్సఫిషియన్సీ వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే డాక్టర్లు దాన్ని చెకప్ చేసుకుని దీనికి ఏం చేస్తారంటే, డాక్టర్స్ ప్రధానంగా ఈ సర్విక్స్ ఓపెన్ అయ్యి కిందకి దిగుతున్న దాన్ని ఇక స్టిచ్చెస్ వేసి సర్విక్స్ని పైకి లాగి కుట్టేస్తారనమాట. అందుకని అట్లేక నెలలు నిండకుండా బిడ్డ పుట్టకుండా ఆపటానికి, అట్లాగే మిస్క్యారేజెస్ కాకుండా నిరోధించడానికి ఈ సర్విక్స్ని స్టిచ్చెస్ వేసి పైకి లాగి కుట్టేస్తారు. ఇక 37వ నెల అట్లా వచ్చినప్పుడు ఈ స్టిచ్చెస్ తీసేసి మళ్ళీ అప్పుడు సర్విక్స్ని ఓపెన్ అయ్యేటట్టు న్యాచురల్గా బర్త్ అయ్యటానికి కానీ ఇట్లాంటి అవకాశాలు అప్పుడు కలిగిస్తారన్నమాట. ఇలాంటి ట్రీట్మెంట్ అట్లా తీసుకోవటం అలాంటి వారికి మంచిది. కొంతమందికి మరి సర్విక్స్ బాగా ఓపెన్ అయ్యి లెంగ్త్ తగ్గినప్పుడు ఏం ఇబ్బందులు ఉంటాయి అనే విషయానికి వస్తే, కొంతమందికి పొత్తి కడుపు మీద పెల్విక్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, దీంతోపాటు బ్యాక్ ఏక్ ఎక్కువ ఉంటుంది, పొట్ట పొత్తి కడుపు భాగంలో క్రాంప్స్ కొంచెం మైల్డ్గా వస్తుంటాయి అన్నమాట. ఇది వ్యాజినల్ డిశ్చార్జెస్ కొంతమందికి అవుతూ ఉంటాయి. ఈ సర్వికల్ లెంగ్త్ తగ్గినప్పుడు, సర్విక్స్ కాస్త వైడ్గా ఓపెన్ అవుతున్నప్పుడు వ్యాజినల్ డిశ్చార్జెస్, అలాగే వ్యాజినల్ బ్లీడింగ్ కూడా కొంతమంది గర్భవతులకు అవుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా కనపడ్డాయి అంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇలాంటి ఇబ్బందులు గర్భవతులకు రాకుండా ఉండాలంటే ఈ పెల్విక్ ఫ్లోర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా, మనం ఇట్లాంటివన్నీ డీటెయిల్డ్గా చూపించాం. ప్రెగ్నెన్సీకి సంబంధించిన వ్యాయామాలు, పెల్విక్ ఫ్లోర్ హెల్దీగా ఉండటానికి, ఈ సర్వైకల్ లెంగ్త్ తగ్గకుండా ఉండటానికి, సర్విక్స్ ముందే ఓపెన్ అవ్వకుండా ఉండటానికి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇలాంటివన్నీ బాగా చేస్తే డెలివరీ చాలా ఫ్రీగా న్యాచురల్గా అవుతుందన్నమాట. అసౌకర్యాలు ఏమీ లేకుండా జరుగుతాయి. ఈ మధ్య మన ఫాలోవర్ ఒక ఆవిడకి ఇంట్లోనే 10 మినిట్స్లో డెలివరీ అయిపోయింది. ఫస్ట్ టైం కూడా న్యాచురల్ డెలివరీ అయింది, సెకండ్ టైం కూడా కొద్దిగా పెయిన్ స్టార్ట్ అవ్వటం, అసలు ఇంట్లోనే 10 మినిట్స్లో డెలివరీ అయిపోయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి 5 మినిట్స్లో ఇంటికి వచ్చేసేసారు. అంత సింపుల్గా అంటే మంచి ఆహారం తింటూ, మంచిగా పెల్విక్ ఫ్లోర్ సంబంధించిన వ్యాయామాలు చేస్తూ, మానసిక ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా ఉంటే చాలా మంచిది. ఎవరికైతే ఈ సర్వికల్ లెంగ్త్ తక్కువ ఉంది అనే డౌట్ వస్తుందో అలాంటి వాళ్ళు కింద కూర్చోకుండా, బరువులు ఎత్తకుండా, బాగా ప్రెషర్ పెట్టకుండా ఇట్లాంటి ప్రికాషన్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఒత్తిడి లేకుండా ఉంటూ ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నమాట. అందుకని ఈ ప్రికాషన్స్ అన్నా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ముందు నుంచి ఇట్లాంటి మంచి ప్రయత్నాలు మంచిది, లేదా అట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు సలహాలు డాక్టర్ అడ్వైజ్ మీద తీసుకుంటూ కాస్త ఆహార నియమాలు జాగ్రత్తగా ఆచరిస్తుంటే ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా సుఖప్రసవం ఆరోగ్యకరంగా జరగడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.